అబ్దుల్ ఖాలిక్ వేదన ఈ వర్షంలో కలిసిపోయి బ్రహ్మపుత్రలోయ అంతటా వ్యాపిస్తోంది. జూలై 4న ఆయన తమ్ముడు జైనాల్ అలీ తన ఇంటికి సమీపంలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అస్సాంలోని బొంగాయిగావ్ జిల్లాలోని డోమర్పురి గ్రామంలో జైనాల్ కుటుంబం నివసిస్తోంది. ఇక్కడికి చేరుకోవాలంటే ఢిల్లీ నుంచి 1800 కిలోమీటర్ల ప్రయాణం చెయ్యాలి. తరువాత పడవపై ఆయ నదిని దాటాలి. ఆ తర్వాత మరికొంత దూరం నడిచి వాళ్ల ఇంటికి చేరుకోవాలి. ఎన్ఆర్సీ జాబితాలో జైనాల్ పేరు లేదు. దాంతో ఆయన తన పౌరసత్వాన్ని రుజువు చేసుకునేందుకు ఫారం నింపినప్పటికీ ఎప్పుడూ భయపడుతూనే ఉండేవారని ఆయన భార్య చెబుతున్నారు. ఎన్ఆర్సీ తుది జాబితాలో ఎలాగైనా తన పేరును చేర్పిస్తానని చెప్పి ఒక బ్రోకర్ డబ్బడిగాడు. అతన్ని నమ్మి నా భర్త డబ్బిచ్చాడు. కానీ తర్వాత మరింత డబ్బు కావాలని అతను డిమాండ్ చేశాడు. మనం డబ్బు సమకూర్చుకోలేకపోతే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే అని ఆత్మహత్య చేసుకున్న రాత్రి ఆయన నాతో అన్నారు. అది వినగానే నాకు చాలా భయమేసింది. మరుసటి రోజు ఉదయం అజాన్ సమయంలో నిద్రలేవగానే ఇంటి ముందటి తలుపు తీసే ఉంది. జైనాల్ ఎక్కడా కనిపించలేదు. ఇంటి వెనుక భాగంలో ఆయన చెట్టు కూరేసుకున్నారన్న విషయం కొద్దిసేపటికి తెలిసింది. ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి తన అన్న అబ్దుల్ ఖాలిక్తో మాట్లాడారు జైనాల్. కానీ ఆయన ఇలాంటి చర్యకు ఒడిగడతారని అబ్దుల్ ఊహించలేకపోయారు. ఇక్కడ నుంచి మమ్మల్ని ఎవరు వెళ్ళగొడతారు? నా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. వాళ్ళు నన్ను సుప్రీంకోర్టుకి వెళ్ళమన్నా సరే అక్కడికి వెళ్ళి నేను అస్సాం పౌరుడునని చట్టబద్ధంగా నిరూపించుకుంటా. అస్సాంలో ఆత్మహత్యలు వ్యక్తిగత కారణాల వల్లనే జరిగాయని, అంతే తప్ప ప్రజల్లో నిరాశ నిస్పృహలేవీ లేవని పోలీసు అధికారులు ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. కానీ షాజహాన్ అలీ వంటి సామాజిక కార్యకర్తలు మాత్రం పెరుగుతున్న ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. ఎన్ఆర్సీ జాబితాలో పేర్లు లేని వాళ్లంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటే ఎన్నో పత్రాలు సేకరించాలి, లాయర్లకు చెల్లించుకునేందుకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుకోవాలి. దీనికి కావాల్సిన ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఆత్మహత్యల బాట పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే పరిస్థితి మరింత దిగజారుతోంది. వివిధ మానవ హక్కుల సంస్థల రిపోర్ట్ల ప్రకారం తమ పేర్లు ఎన్ఆర్సీ జాబితాలో లేవనే ఆందోళనతో ఇప్పటి వరకు 50 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్ఆర్సీ తుది జాబితా విడుదలయ్యే తేదీ దగ్గర పడుతుండటంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.